Welcome friends. Today's video topic South Southwest Dakshina Nairuti. Dakshina Nairuti Disha Gurinchi Telusukundam. Enduku ante idi one of the best direction. The best. Okay, let's start friends. Ee video nachithe tappakunda oka like ivandi. Mee friends ki share cheyandi. Maa channel inka subscribe chesukokapothe tappakunda subscribe chesukondi. Video chivari varaku chudandi. దక్షిణ నైరుతి. దక్షిణ నైరుతి అనగానే ఏమంటారు? వేస్టేజ్. డిస్పోజల్. ఎక్స్పెండిచర్. ఇది ఏం డైరెక్షను? వేస్టేజ్కి సంబంధించిన, డిస్పోజల్కి సంబంధించిన, ఎక్స్పెండిచర్కి సంబంధించినటువంటి డైరెక్షన్. ఈ మూడు పదాలు మనకు నెగిటివ్ లాగా అనిపిస్తాయి. యాక్చువల్గా ఈ ప్లేస్లో మనం ఏం పెట్టుకుంటాము? టాయిలెట్స్ పెట్టుకుంటాము. సరే, ఈ మూడు నెగిటివ్ మీనింగ్లో ఉన్నాయి. ఎక్స్పెండిచర్ సంబంధించింది, ఎక్స్పెండిచర్ అవుతుంది, ఖర్చు అవుతుంది, డిస్పోజల్ ఏం పెట్టుకున్నా కూడా పాడైపోతాయి, వేస్ట్ అయిపోతాయి అని చెప్పి అనుకుంటాం కదా. కానీ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకి గుడ్ థింగ్స్ ప్రిజర్వ్ చేస్తుంది. అండ్ ప్రిజర్వ్ బ్యాడ్ థింగ్స్ డిస్పోజ్. సో మనకు వేస్టేజ్ జోన్ అంటే బ్యాడ్ థింగ్స్ వేస్ట్ అయిపోవాలి, గుడ్ థింగ్స్ మనకు నిలబడాలి. అంటే మంచి అనేది మిగిలి చెడు అనేది వెళ్ళిపోవాలన్నమాట. మన ఆలోచనలు కానీ, మన పనుల్లో ఫలితాలు కానీ, లేదంటే అక్కడ పెట్టినటువంటి వస్తువులు కానీ ఏవైనా కూడా మనకి ఉపయోగపడాలి. కాబట్టి ఇది బెస్ట్ డైరెక్షన్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ డిస్పోజల్ యాక్టివిటీ అనేది లేకపోతే మన బాడీ ఏమైపోతుంది? ఇది ఇంపార్టెంట్. డిస్పోజల్ యాక్టివిటీ లేకపోతే మన బాడీ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది, మన బాడీ మొత్తం విషపూరితం అయిపోతుంది. కాబట్టి డిస్పోజల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇది డిస్పోజల్ జోన్, కాబట్టి దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో చూసుకొని తెలుసుకొని ఉపయోగించుకోవడం చాలా మంచిది. ఇది అన్ని విధాలుగా మనకు మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఏం చేయాలి? టాయిలెట్స్ ఒక్కరోజు టాయిలెట్ వెళ్ళకపోయినా కూడా బాడీ అనేది డ్యామేజ్ అయినట్టే లెక్క. అంటే విష పదార్థాలు బాడీలో మిగిలిపోయి ఉంటుంటాయి. సో డిస్పోజల్ యాక్టివిటీ లేకపోతే మన బాడీ దెబ్బతింటుంది. కాబట్టి టాయిలెట్స్ అనేటివి ఈ డిస్పోజల్ జోన్లో, ఎక్స్పెండిచర్ జోన్లో పెట్టుకోవాలి. ఇంకా ఏం పెట్టుకోవాలి? సమ్ ఎవరైనా కూడా ఆ ఇంట్లో వాళ్ళు అడిక్షన్ గురైనా అనుకోండి, గురైతే ఆ అడిక్షన్కి సంబంధించినటువంటి వస్తువు ఏదైతుందో, ఫోన్ అడిక్షన్ కానివ్వండి, స్మోకింగ్ అడిక్షన్ కానివ్వండి, డ్రింకింగ్ అడిక్షన్ కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, ఇతర ఏ అడిక్షన్స్ అయినా కూడా దుర్వ్యసనాలు ఏమన్నా ఉంటే వాటికి సంబంధించినటువంటి ఐటెమ్ మనము ఈ ప్లేస్లో అంటే దక్షిణ నైరుతిలో కనుక పెడితే క్రమంగా అది మనకు దూరం అయిపోతుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది అనుకుందాం. డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ ఈ హ్యాబిట్ ఉంటే దీన్ని దూరం చేయాలంటే ఈ సౌత్ సౌత్ వెస్ట్ జోన్లో బాటిల్, మందు బాటిల్, డ్రింక్స్కి సంబంధించినటువంటి బాటిల్ పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఈ క్రమక్రమంగా ఈ డ్రింకింగ్కి, అలాగే స్మోకింగ్ అంటే సిగరెట్ ప్యాకెట్,
ఇలా పెట్టడం వల్ల క్రమక్రమంగా డిస్పోజల్ యాక్టివిటీ జరిగి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఇవి దూరం అయిపోతాయి. ఇంకొకటి ఏంటి అంటే ఐడియల్గా మనం వాడుకోవాల్సింది టాయిలెట్స్ అనుకున్నాం కదా, అలాగే డస్ట్బిన్స్. డస్ట్బిన్స్ పెట్టుకోవచ్చు. అలాగే ముఖ్యంగా మనము ఏదైనా సాధించాలంటే చెడును వదిలేసి మంచి వైపు సరైన మార్గంలో పోవాలి, మన టార్గెట్ రీచ్ కావాలి కాబట్టి. ఇక్కడ ఏం చేయాలంటే ఈ మన గోడకి యారోస్ వేస్తుంటారు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక బోర్డు ఉంటుంది, దీన్ని ఖచ్చితంగా ఏమంటారో నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. ఇలా ఉండి యారోస్ వేస్తారు కదా, దీని పేరు టైంకి గుర్తు రావట్లేదు. సో ఈ బోర్డు ఒకటి అక్కడ పెట్టుకోవడం వల్ల మనం ఫోకస్డ్గా ఉంటాము, మనం అనుకున్న టార్గెట్స్ రీచ్ అవుతాము. అలాగే ఇక్కడ మనకు డస్ట్బిన్స్తో పాటు ఎల్లో ఫ్లవర్ వాజ్ ఇవి పెట్టుకోవడం వల్ల డిస్పోజల్ యాక్టివిటీ సరైన దిశలో జరిగి మనకు మేలు జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి, ఫోకస్డ్గా ఉండాలి, మనకు అన్ని మంచి జరగాలి, అనుకున్న టార్గెట్ రీచ్ కావాలంటే ఈ బోర్డు ఒకటి ఈ సౌత్ సౌత్ వెస్ట్ జోన్లో దక్షిణ నైరుతిలో పెట్టుకోవాలి. అలాగే ఎల్లో కలర్ డస్ట్బిన్స్ కానివ్వండి, ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నటువంటి ఎల్లో కలర్ ఫ్లవర్ వాజ్ కానివ్వండి అక్కడ పెట్టుకోవాలి. ఎవరికైనా అడిక్షన్ ఉంటే అది దూరం కావాలంటే దానికి సంబంధించినటువంటి ఐటెం అక్కడ పెట్టుకోవాలి. సో ఇది ఈ వీడియో ఫ్రెండ్స్. డిస్పోజల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్, దాన్ని సరైన విధానంగా మనం వాడుకోవాలి. సో ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.